ఫసల్ బీమాకు పైసలు లేవు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులకు నష్టాలు. ఫసల్ బీమా వాటా చెల్లించని రాష్ట్రం, పరిహారానికి ఇన్సూరెన్స్ కంపెనీలు నో. రైతులు వాటా చెల్లించిన నిరాకరణ. అన్నదాతకు దక్కని 1949 కోట్లు తెలంగాణ సర్కారు వల్లే అందట్లేదు, పార్లమెంట్లో వెల్లడించిన కేంద్రం అంటూ ఒక కథనాన్ని మనం చూసుకోవచ్చు. రైతు బంధు వ్యవసాయానికి సర్వరోగ నివారణగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పంట నష్టపోతే కేంద్రం చెల్లించే ఫసల్ బీమా వాటాను రాష్ట్రం చెల్లించకపోవడం వల్ల రైతులకు 1949 కోట్లు దక్కకుండా పోయాయి. రాష్ట్ర వాటా చెల్లిస్తే 2018 నుంచి 2020 వరకు ఈ మొత్తం రైతులకు అందేది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించడం గమనార్హం అంటూ ఒక 2 పేజీలో మనం వార్తను చూసుకోవచ్చు. నిజంగా కూడా మనం అనుకున్నాం నిన్ననే, గతేడాది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే, అంటే అకాల వర్షాలు వచ్చేసి పంట నష్టపోతే, వరదలు వచ్చేసి పంట నష్టపోతే, ఒక్క రైతు ఖాతాలో ఒక్క 1000 రూపాయలు కూడా అయినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మనది. మనం చెప్పుకున్నావు గొప్ప చెప్పుకుంటున్నాం, అసలు అది ఇస్తున్నాం అని చెప్పేసి. ఎవరికి ఇస్తున్నావు? రైతు ఒకవేళ రైతు బంధు ఇస్తున్నానని చెప్పి చెప్తున్నావు. 100 ఎకరాలు ఉన్నోనికి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు మన అకౌంట్లో పడతాయి, 100 ఎకరాలు ఉన్నోళ్ళకి. కానీ అరెకరం ఉన్నోనికి, లేకపోతే ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులకు వాళ్ళ అకౌంట్లో పైసలు పడాయి కదా, వాళ్ళు కూడా వ్యవసాయం చేసి బతకాలి కదా. నువ్వు అకౌంట్లో వేస్తుంది ఎవరైతే ఉంటారో భూస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తున్నావు. కౌలు రైతు పరిస్థితి ఏంది? తర్వాత ఒకవేళ వ్యవసాయ రైతుల పరిస్థితి ఏంది? వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంది? వీళ్ళ గురించి ఆలోచించినావు ఎప్పుడన్నా? మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పు, గొప్పలు చెప్పుకుంటూ తప్పితే అంతా ఉట్టిది అని చెప్పేసి చెప్పింది. తర్వాత ఫసల్ బీమాకు పైసలు లేవని చెప్పేసి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, ఒక దాన్ని కేంద్రం బట్టబయలు చేసేసింది. నువ్వు ఇట్లా చేస్తున్నావురా నాయన, ఇది కరెక్ట్ కాదని.